ఇక్కడ హోలీ పండుగ చేసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారము హోలీ పండుగ రోజు వాళ్ళు పాటలు పెట్టుకుని ఆడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌజ్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకుని వాళ్ళంతా వాళ్ళ వాళ్ళే ఘర్షణ పెట్టుకుని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే, వీళ్ళు భజన చేసుకుంటున్నా వీళ్ళు పూజ చేసుకుంటున్నా వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గుండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారు చూశాను. అనేక మందికి దెబ్బలు తాకాయి. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలు దాటిపోయింది. కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది. తలలు పగిలి 8 కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపాదిక మీద రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దగ్గర ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్టయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది. మహిళలు అనుకుండా మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కనీసము మరి బాలింతలు ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి 8 కుట్లు పడితే అవుట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం. పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లో కూడా బట్టలు రాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా? 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగిన ఉంటే ఆగేవాళ్ళా? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏమాత్రం సబబు కాలేదు. గూండాలు దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. నేను చూస్తున్నాను పోలీసుల ముందే ఎగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు. ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు. అంతేకాదు దీని వెనుక ఉన్నదంతా కూడా ఈ యొక్క చెంగిచెర్ల స్లాటర్ హౌజ్ మాఫియా. చెంగిచెర్లకు సంబంధించినటువంటి స్లాటర్ హౌజ్ మాఫియా ఈ ప్రాంతంలో అందరికీ మామూలు ఇస్తూ పూర్తిగా ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు. గత అనేక సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికార పార్టీ అధినాయకుడికి కొమ్ము కాస్తూ అది కాంగ్రెస్ పార్టీ కానీ అది టీఆర్ఎస్ పార్టీ కానీ
అంతకుముందు మరో పార్టీ గాని పూర్తిగా అన్ని రకాలుగా ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఈరోజు పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఏ ఒక్క నామ్స్ కూడా ఈ స్లాటర్ హౌజ్లో అమలు చేయకుండా ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉండదు, ఎన్ని అనిమల్స్ని చంపుతున్నారో లెక్క ఉండదు, పసి అనిమల్స్ను ఆవులను కూడా గోవులను కూడా ఇక్కడ చంపుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుంది. గతంలో నేను పోరాడి అలసిపోయాను, దీని మీద నా మీద కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఈ స్లాటర్ హౌజ్ను వెంటనే మూసివేయాల్సినటువంటి అవసరం ఉంది. మాఫియా పాల్పడుతున్నటువంటి స్లాటర్ హౌజ్ వీళ్ళందరూ కూడా మామూలు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నెలవారీ వస్తువులు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా స్లాటర్ హౌజ్ కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఈ యొక్క ఆలస్యానికి వెనుక ఉన్నది స్లాటర్ హౌజ్ మాఫియా, స్లాటర్ హౌజ్ మామూలు. కాబట్టే ఈరోజు 24 గంటలుగా వీళ్ళ మీద కేసులు పెట్టకుండా పేదవాళ్ళు కాబట్టి నోరు లేదు కాబట్టి ఈ వార్తలు బయటికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఈ పోలీసులు చేయడం జరిగింది. ఇది హిందూ ముస్లిం కూడా కాదు, పూర్తిగా ఏకపక్ష దాడిది, హిందూ స్త్రీల మీద జరిగినటువంటి మాఫియా దాడిది. దీనిని ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. న్యాయంగా ఈ స్త్రీలకు న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఈ రకంగా ఏ స్త్రీల మీద దాడి జరిగినా మేము వస్తాం, అది హిందూ స్త్రీలు కానీ ఇంకో స్త్రీలు కానీ. ఇది ఒక స్త్రీల మీద జరిగినటువంటి దాడి. మొన్ననే మన మహిళా జాతీయ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రగల్భాలు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో మహిళల మీద, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యం, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంత వివక్షత. కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను పూర్తిగా ఆదేశిస్తున్నా, ఖచ్చితంగా వీళ్ళ వెనుక నిలబడి వీళ్ళ కండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేయాల్సింది నేను కోరుతున్నాను. ఎలక్షన్ సంబంధం లేదు, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఓట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, సహించే పరిస్థితి లేదు. ఈ యొక్క నేర సామ్రాజ్యాన్ని కూల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క 30-35 సంవత్సరాలుగా ఈ యొక్క స్లాటర్ హౌజ్ లో ఇల్లీగల్ గా స్లాటింగ్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఏ టెస్ట్ ఉండదు. ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా టెస్ట్ ఉంటాయి. ఏది చేయకుండా మొత్తము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని మాఫియా రాజ్యాన్ని స్థాపించి ఈరోజు ఇక్కడ ఈ రకమైనటువంటి దాడులకు కారణమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలి. పేదవాళ్ళకి ఇస్తారా, మాఫియా వాళ్ళకి ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇండ్లు కూడా ఈ స్లాటర్ హౌజ్ మాఫియా ఇళ్లకు రాకుండా, పేదవాళ్ళకి ఇండ్లు రాకుండా మరి ఈరోజు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దుర్మార్గులకు, మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. దీనిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఆ యొక్క ఇండ్లన్నింటినీ కూడా ఎవరైతే మాఫియా వాళ్ళు ఇండ్లు ఉంటున్నారో వాళ్ళని వెంటనే ఖాళీ చేయాలి. ఈ యొక్క స్లాటర్ రోజులు వెంటనే మూసేయించాలి. 24 గంటల లోపల ఆ యొక్క దోషులను పట్టుకొని వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసు పెట్టకపోతే సహించే ప్రసక్తి లేదు. ఈరోజు మహిళల మీద ఈరోజు ఏదైతే దాడులు చేశారో తల మీద 7-8 కుట్లు పడితే మీరు పోలీసులు లోకల్ కేసు పెడతారా, బెయిలబుల్ కేసు పెట్టి పంపిస్తారా? ఇది ఇంకొకరి మీద జరిగితే ఇట్లనే వివరిస్తారా? ఇంకో వర్గం మీద జరిగితే ఈ రకంగా వేధించేటువంటి ధైర్యం పోలీసులకు ఉందా? లేదు. వీళ్ళు హిందువులు కాబట్టి, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వీళ్ళు మహిళలు కాబట్టి, వీళ్ళకి రాజకీయాలు లేరు కాబట్టి, వీళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, రెక్కాడితే డొక్కాడదు కాబట్టి, ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట బతుకుతారు కాబట్టి వీళ్ళ పట్ల ఈ పోలీసులు జరిపినటువంటి వివక్షత ఏదైతుందో, నిర్లక్ష్యం ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, ఈ దుర్మార్గాన్ని బయట సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.
నిన్నటి నుంచి దీని మీద వార్తలు లేవు. ఇది ఇది పూర్తిగా మహిళల మీద జరిగినటువంటి దాడి. కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు, దోషులకు శిక్ష పడే వరకు, దోషులు అరెస్ట్ అయ్యే వరకు, ఈ సెక్షన్స్ మారే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు అంటున్నారు మహిళల మీద కేసులు పెడతాం, తీసుకోపండి వాళ్ళని. మహిళల మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన పోలీసులకు ఎందుకు వచ్చిందండి? ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీసులు ఎక్కడ? ఈ మహిళలు వేరే దగ్గరికి వెళ్ళారా? వీళ్ళు వాళ్ళ పండుగ జరుపుకుంటే వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి వాళ్ళని అవమానం చేసి వాళ్ళ మీద దాడులు చేస్తే మహిళల మీద కేసులు పెడతామంటున్నారు పోలీసులు. ఖచ్చితంగా దీనికి ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగే వరకు నేను వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ కేసును తీసుకెళ్తాము. ఎలక్షన్ కోసినప్పుడు, ఎలక్షన్ కోడున్నప్పుడు ఈ రకమైనటువంటి వ్యవహారము పోలీసులకు మంచిది కాదు. ఖబర్దారు, నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా కూడా ఊరికిన ప్రసక్తి లేదు, ఎక్కడ జరిగినా కూడా ఊరికిన ప్రసక్తి లేదు. కాబట్టి నేను పోలీసులకు నేను మనవి చేస్తా ఉన్నాను, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీరెవరకు భయపడకండి, మీరెవ్వరు ఏమీ చేయలేరు. మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. ఏ ప్రభుత్వము, ఏ ఎమ్మెల్యే, ఏ మాఫియా, ఏ లీడర్ కూడా చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు వ్యవహరించండి. మహిళల మీద జరిగినటువంటి దాడుల మీద స్పందించండి అని చెప్పి నేను పోలీసులను కోరుతున్నాను. కాబట్టి మీరు భయపడకండి. మీరు భయపెడితే మాత్రము, మహిళలకు అన్యాయం జరిగితే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాత్రికి ఆ వీడియోలో ఎవడెవడున్నాడో, ఎవడెవడున్నాడో ఒక్కొక్కరిని పట్టుకొచ్చి ఖచ్చితంగా ఏ రకంగానైతే ఈరోజు మహిళల మీద మీరు దాడులు చేశారో, ఖచ్చితంగా ఆ కేసులన్నిటిపైన కూడా సమగ్రంగా కేసులు పెట్టి వాళ్ళని నాన్ అవైలబుల్ కేసులు పెట్టి హత్య నేరం మోపి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఈరోజు మన గిరిజన సమాజానికి సంబంధించిన గిరిజనులు, వాళ్ళు పేద గిరిజనులు, వాళ్ళ ట్రైబల్ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి. ఇది పక్కా ట్రైబల్ అట్రాసిటీ కేసు కింద వస్తుంది. అదేవిధంగా మహిళలు, మహిళల మీద కూడా దాడులు జరిగాయి. దాని మీద కూడా రెండు సెక్షన్స్, ఈ యొక్క హత్యా నేరమే కాకుండా అడిషనల్ గా ఈ కేసులు కూడా పెట్టి వాళ్ళ మీద మరి